దాదాపు 100 కోట్లు ఖర్చు పెడతాం. రేపు నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రేపు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం మత్స్యకారులకి ఎన్నికల్లో భాగంగా ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద అంతకుముందు కేవలం 4,000 ఇచ్చేది ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10,000 పెంచింది. అదంతా కూడా రేపే ఆ కార్యక్రమాన్ని అమలు చేసి అవన్నీ కూడా రేపే అందరు లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్కరికి బ్యాంకులో జమ అయ్యేటట్టు కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు ముఖ్యమంత్రి గారు కూడా మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా రేపు జరగబోయే టౌన్ హాల్ ముందు జరగబోయే మత్స్య భరోసా కార్యక్రమం నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అందరూ పాల్గొని వేలాది మంది మత్స్యకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. ఎన్నికల్లో భాగంగా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఏమైతే మాట ఇచ్చారో, మాకు మత్స్య భరోసా కింద 4,000 నుంచి 10,000, తర్వాత డీజిల్ సబ్సిడీ 6 రూపాయల నుంచి 9 రూపాయలు, ఇంకొక కార్యక్రమం కూడా 5 లక్షలకు ఇస్తున్నటువంటి చనిపోయినటువంటి మత్స్యకారు కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది ఏకంగా ఈ తప్ప 10 లక్షలు కూడా ముఖ్యమంత్రి గారు రేపే ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మత్స్యకారులకి ఎన్నికల భాగంగా ఏ మాట అయితే మన ప్రభుత్వం చెప్పిందో అవన్నీ కూడా చిత్తశుద్ధితో రేపు నుంచి అమలు కాబోతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా జిల్లాలో ప్రధానంగా ఒక సమస్య ఉంది, తమిళనాడు జారలు మన ప్రాంతంలోకి వచ్చి చొరబడి మన మత్స్య సంపద తీసుకెళ్తూ అడిగితే వాళ్ళు దాడులు చేసి వెళ్ళిపోతున్నారు. ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం రాగానే మా గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కావలేవ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, సర్వేపల్లి శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు, చూడుపేట శాసనసభ్యులు సంజీవ్ గారు, గూడూరు శాసనం వరప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మన డిఆర్సీ మీటింగ్లో ఈ సమస్యని లేవనెత్తి కలెక్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసే దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. గస్తీ పోటు ఒకటి నిర్వహిస్తున్నాం, త్వరలోనే శాశ్వతంగా ఒక బోటు కొని శాశ్వతంగా గస్తీ నిర్వహించి ఆ బోటునే మన ప్రాంతంలో రానియకుండా తరిమి కొట్టేదానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేశాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధితో ముక్త కంఠంతో కూడా అందరూ కూడా ఒకే మాట మీద మత్స్యకారుల సంక్షేమానికి కానీ వాళ్ళ యొక్క ఎదుగుదలకు కానీ ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఈ యొక్క దేదాన్ని ప్రకటించడానికి ముఖ్య కారణం ఏంటంటే మత్స్యకారుల యొక్క సమస్యల్ని చర్చించి తీర్చేదానికి తీసుకోవాల్సిన ఒక వేదిక ఈరోజు రేపు జరగబోయేటట్టే వరల్డ్ ఫిష్ డేస్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫిషర్మెన్ యొక్క సాంఘిక సామాజికంగా అభివృద్ధి చెందాలి, అలాగే తరిగిపోతున్నటువంటి మత్స్య సంపదను ఎలాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ మీద రేపు మనం చర్చించవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 3 పథకాలను కొత్తగా మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి బ్యాంక్ పీరియడ్ రేప్, గతంలో 4,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 10,000 పెంచడం జరిగింది. గతంలో ఓన్లీ మోటరైజ్డ్ మెకానైజ్డ్ బోట్స్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చెప్పలకు కూడా ఇస్తున్నారు. చెప్పలు కూడా ఆ బ్యాంక్ పీరియడ్ టైంలో వేటకి వెళ్ళినా కూడా అప్పుడు సముద్రం అలంత నింపి ఉంటాయి కాబట్టి వేట తరగదు కాబట్టి వాళ్ళ జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని కూడా కలపడం జరిగింది. మన జిల్లాలో చూస్తే గత సంవత్సరంలో కేవలం 13,000 మందికి మాత్రమే మనం బ్యాంక్ పీరియడ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 15,000 మందికి బ్యాంక్ పీరియడ్ 15 కోట్ల రూపాయలు లేదు